అండ్ ఈ రోజు మనం గజం భూమి కేవలం ఆరు వందల రూపాయలతో ఆరు వందల ఐదు గజాల భూమి లేదా ఐదు గుంటల భూమి లేదా పన్నెండు సెంట్ల భూమి కేవలం మూడు లక్షల యాభై వేల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే ఒక మూడు వందల ఎనభై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీలో వండర్ఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ డిస్కస్ చేయబోతున్నాం ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి వచ్చే మేజర్ బెనిఫిట్స్ ఏంటనే పూర్తి వివరాలు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం వీడియో లెంత్ ఎక్కువైనప్పటికీ చివరి వరకు చూడండి అప్పుడే మీరు మీ పిల్లల ఉజ్జుల భవిష్యత్తు కోసం ఒక ఈ ప్రాజెక్టులో భూమిపై పెట్టుబడికై మంచి నిర్ణయం తీసుకోవచ్చు సో యాక్చువల్గా ప్రైస్ ఎంత అంటే గజం భూమి ఆరు వందల అరవై ఆరు రూపాయలు అంటే ఆరు వందల ఐదు గజాల భూమి నాలుగు లక్షల రూపాయలు అవుతుంది అయితే మనందరూ తెలుసు డెవలప్మెంట్ కాకముందు ప్రైజ్ ఉంటుంది డెవలప్మెంట్ అయినాక ప్రైజ్ ఉంటుంది సో ప్రజెంట్ లాంచింగ్ ఆఫర్లు కాబట్టి మనం మూడు లక్షల యాభై వేలకే ఇస్తున్నాం అంటే గజం భూమి కేవలం ఆరు వందల రూపాయలకే ఇస్తున్నాము అంటే ప్లాట్ కాస్ట్ మీద మనకు ఆల్మోస్ట్ ఈ లాంచింగ్ ఆఫర్కి యాభై వేల రూపాయలు మనకు ఈ ఆఫర్ వర్తిస్తుంది యాభై వేల రూపాయల వరకు తక్కువ వర్తిస్తుంది ఇది ఈ కంపెనీ నుండి వస్తున్న టెన్త్ ప్రాజెక్ట్ అనమాట యాక్చువల్గా సో ఈ ఫిఫ్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకు భూమి పూజ ఉంది అండ్ లెవెంత్ డిసెంబర్ రోజు మెగా లాంచింగ్ ఈవెంట్ అనమాట సో ఈ కంపెనీ నుంచి ఇప్పటికే తొమ్మిది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినందున సో పాత ప్రా ప్రాజెక్ట్లో కొన్న కస్టమర్లు లేదా వాళ్ళ బంధువులు రిఫరెన్స్ కస్టమర్లు లేదా కొత్త వారైతే మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూసి మరీ వీడియో చూసి ముందస్తుగా పదివేల రూపాయలతో అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకుంటున్నారు అంటే గజం భూమి కేవలం ఆరు వందల రూపాయలకే వస్తుంది కాబట్టి ప్రతి సామాన్య మద్దతి వాళ్ళు లేదా చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు లేదా జీవిత భాగస్వామికి కానీ లేదా గ్రాండ్ చిల్డ్రన్ కానీ భూమిని బహుమతి ఇవ్వాలనుకునేవారు ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే బడ్జెట్లో ఉండడం ఈ ప్రాజెక్ట్ మరో ప్రత్యేకత యాక్చువల్గా పదకొండు జిల్లాలు ఉన్న తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు అయిన తర్వాత ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఇంటి అడుగు స్థలం ఏదైతుందో గజం వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడ కూడా లేదు అలాంటిది ఆసియా ఖండంలోనే అతిపెద్ద పదమూడు వందల ఎకరాల్లో స్థాపించబడుతున్నటువంటి ఎన్ఐఎంజెడ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో దగ్గర దగ్గర ఏడు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న చోట ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు సో మీకు తెలుసు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఏమీ డెవలప్మెంట్ లేని చోట సో ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉన్న చోటును మనం ముందే గుర్తించి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జించి కోటీశ్వర్లు అయ్యే అంత ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడమే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ సో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న ప్రాజెక్ట్ ఈ కోవోలోకే వస్తుంది సో ప్రజెంట్ బుక్ చేసుకుంటూ వచ్చి ఐదు రకాల బెనిఫిట్స్ మీకు మేజర్ బెనిఫిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి లాంచింగ్ ఆఫరు సో లాంచింగ్ ఆఫర్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి యాభై వేల రూపాయలకు స్పాట్ డిస్కౌంట్ అవ్వడం జరుగుతుంది అంటే నాలుగు లక్షల రూపాయల ప్లాట్ కాస్ట్ మూడు లక్షల యాభై ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఇనిషియల్గా బుక్ చేసుకున్న వాళ్ళకి సో సెకండ్ అండ్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ల్యాండ్ వ్యాల్యూ అప్రిషియేషన్ సో ఈరోజు నిమ్స్ వల్ల పదమూడు వందల ఎకరాల్లో ఆసియాలోనే అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ రావడం వల్ల ఏడు లక్షల పైగా కొత్త ఉద్యోగాలు రావడం వల్ల ల్యాండ్ వ్యాల్యూ అనేది అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంది అండ్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ప్లాంటేషన్ వాల్యూ రిటర్న్స్ అంటే ఈ ప్లాట్ పెరిగేంత వరకు భూమి ఖాళీ ఉండకుండా ముప్పై శ్రీగంధ మొక్కలు లేదా అగర్వుడ్ మొక్కలు లేదా ఇరవై మలబారు మొక్కలు లాంటి కమర్షియల్ ప్లాంటేషన్ వేసి వచ్చే ప్రా ఏదైతే రిటర్న్స్ ఉంటుందో ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దీంతోపాటు అండ్ ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే రిసార్ట్లో మెంబర్షిప్ కూడా జరుగుతుంది సో మామూలుగా ఎక్కడైనా రిసార్ట్లో మనం మెంబర్షిప్ తీసుకోవాలంటే మినిమం టూ టు త్రీ ల్యాక్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం ల్యాండ్ కొన్న ప్రతి కస్టమర్కి ఫ్రీగా రీసార్ట్ మెంబర్షిప్ అనేది రావడం జరుగుతుంది సో ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చేసి మనకు రైతు బీమా సో ఈవెన్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది దాంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ నుంచి రైతు బంధు కూడా వస్తుంది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి సో ఈ మూడున్నర లక్షల ల్యాండ్ కొనడం వల్ల మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అండ్ కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా రైతుగా పరిగణించబడంతో పాటు గుర్తించబడంతో పాటు రైతుకి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని బెనిఫిట్స్ అనేవి పొందడం మరొక ప్రత్యేకత సో యాక్చువల్గా ఈ వుడ్లాండ్ అనే ప్రాజెక్ట్ అనేది ఎక్కడుందంటే సంగారెడ్డి డిస్టిక్ నారాయణ దగ్గరలో కంకి మండలంలో చాప్టాబి అనే విలేజ్ దగ్గరలో ఉంది విలేజ్ కానుకొని సో ఈ ప్రైజెస్ కూడా త్వరలో ఖచ్చితంగా పెరగబోతున్నాయి ఎందుకంటే న్యూస్ వస్తుంది కాబట్టి సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి చుట్టుపక్కల వచ్చి డెవలప్మెంట్ చూసుకొని తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో మంచి రేట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఈ చుట్టుపక్కల వస్తున్న ఏమేం డెవలప్మెంట్ చూద్దాము సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఒకవైపు అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ జర్నీలో బీదర్ ఎయిర్పోర్ట్ ఉంది మరొక వైపు ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్లో సింగూర్ డ్యామ్ ఉంది అండ్ ఇంకొక వైపు నారాయణకేట్ టౌన్ ఉంది అండ్ మరోవైపు చూస్తే ఎన్ఐఎంజెడ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సుమారు పదమూడు వేల ఎకరాల్లో నలభై వేల కోట్ల పెట్టుబడితో సుమారు ఏడు లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి ఇండియాలో ప్రపోజ్ అయిన తొమ్మిది ఇండస్ట్రీ పార్కులు ఒకటి ఈ నిమ్స్ అనమాట రీసెంట్గా దీన్ని కేటీఆర్ గారు యాజ్ ఏ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఇప్ ఇప్పటికే ఈ నింజులో భాగంగా ఫార్చూన్ ఫైనా కంపెనీలు ఒకటైనటువంటి రాజేష్ ఎక్స్పోర్ట్ అనే కంపెనీ ఇరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడితో టచ్ స్క్రీన్ ఇండస్ట్రీ స్థాపించబోతుంది ఈ రంగంలో ఇదే అతిపెద్ద పెట్టుబడి సో దాంతోపాటు యుఎస్లో ఉన్న టాప్ కంపెనీ అయిన ట్రిటర్ను ఇరవై ఒక్క వంద కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ ట్రక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ శంకుస్థాపన చేయడం జరిగింది అండ్ ఆటోలైట్ అనే యుఎస్ కంపెనీ అండ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ అండ్ త్రీ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కోసం శంకుస్థాపన చేయడం జరిగింది ఎంఆర్ఎఫ్ టైర్ ఫ్యాక్టరీ ప్రజెంట్ ఏరోప్లేన్ టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వెయ్యి కోట్ల పెట్టుబడితో వాళ్ళు గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేయడం జరిగింది సో డిఫెన్స్ సంబంధించిన డిఆర్డిఓ వాళ్ళు డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం ఐదు వందల పదకొండు ఎకరాల ల్యాండ్ కేటాయించడం జరిగింది వెయ్యి కోట్ల పెట్టుబడితో వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీ స్టార్ట్ చేయబోతున్నారు అండ్ బ్రిటన్కి సంబంధించినటువంటి టూ వీలర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ అండ్ త్రీ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వన్ మోటో అనే కంపెనీ రెండు వందల యాభై కోట్ల పెట్టుబడితో ఇక్కడ సైన్ అప్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఇంకా ఎలాంటి ఎన్నో ఎన్నో కంపెనీస్ అండ్ రీసెంట్గా మనము హట్సన్ అనే ఐస్ క్రీమ్స్ తయారయ్యే కంపెనీ ఆసియా ఖండంలోని అతిపెద్ద ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ తయారు చేయడం జరిగింది ఇక్కడే స్టార్ట్ చేయడం జరిగింది ఈ నిమ్స్లో భాగంగా సో ఇలాంటి ఇంకెన్నో కంపెనీలు నిమ్స్లో భాగంగా రాబోతున్నాయి సో ఆటోమేటిక్గా ఎక్కడైతే ఇండస్ట్రీస్ పెరుగుతాయో అక్కడే మనకు చుట్టుపక్కల ఎంప్లాయిమెంట్ పెరిగి ల్యాండ్ వ్యాల్యూ అప్రీషేట్ అయ్యే అవకాశం ఉంది సో ఒకప్పుడు మనం శంషాబాద్ కానీ ఆదిబట్ల పోచారం గట్కేసర్ గచ్చిబోళి నానకరామ్ గూడ లాంటివి ఒకప్పుడు కొండలు గుట్టలు లేదా సిటీకి దూరం ఎవరు కొంటారు అనుకున్నాము ఇప్పుడు అవే పెద్ద ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ జోన్స్గా మారి ఇప్పుడు సామాన్యుడు కొనే పరిస్థితి కూడా లేదు సో ఇవన్నీ మన ఇప్పుడున్న ఇన్వెస్ట్మెంట్ చేసే ల్యాండ్ కూడా ఫ్యూచర్లో ఇదే విధంగా పెరిగే అవకాశం ఉంది సో అంత ల్యాండ్ పెరిగేంత వరకు భూమి ఖాళీ ఉండకుండా మనం దాంట్లో కమర్షియల్ ప్లాంటేషన్ వేసి ప్రతి ఐదు గుంటలకి ముప్పై శ్రీగంధం లేదా అగర్వుడ్ లేదా ఇరవై మలబార్ మొక్కలు వేయడం దాన్ని పన్నెండు సంవత్సరాల పాటు కంపెనీయే మెయింటైన్ చేసి వచ్చిన ప్రాఫిట్లో సగం కస్టమర్కి వెళ్ళి జరుగుతుంది చాలామందికి ఒక డౌట్ రావచ్చు ఇవన్నీ మెయింటైన్ చేస్తారా లేదా అని అలాంటి డౌట్ అవసరం లేదు ఎందుకంటే మీకైతే గుంటల భూమే బట్ కంపెనీకి అయితే మాత్రం నాలుగు వందల ఎకరాల వెంచర్ పై ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మొక్కలు పెంచితే మీకంటే ఎక్కువ కంపెనీకే లాభం ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా పెంచడం జరుగుతుంది సో దీనికి రైతు బంధు రైతు బీమా అండ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి పాస్బుక్ రావడం అనేది వర్తిస్తుంది సో రీసెంట్గా రైతులకు పెన్షన్ కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది రైతు బంధు లాగా అండ్ ఇన్సూరెన్స్ వస్తుంది రైతు బీమా లాగా సో కాబట్టి గజం ధర తక్కువగా ఉన్నప్పుడు కొనిపెట్టుకుంటే అది మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది భూమిపై ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు ఎందుకంటే ఇది కంప్లీట్గా తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ధరణి అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ అవుతుంది డబల్ రిజిస్ట్రేషన్ కానీ మ్యానుపులేషన్ జరిగే అవకాశం లేదు మొత్తం సాట్లైట్తో లింక్ అయ్యి అన్ని రకాల ఆర్మీ లేకపోతే ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్ చెరువు భూములు అన్నీ మనము సాటిలైట్తో మార్కప్ చేసి అలాంటివన్నీ ఫిల్టర్ చేసి జెన్యున్ ల్యాండ్స్ మాత్రమే ధరణిలో డిస్ప్లే అవుతాయి రిజిస్ట్రేషన్ అవుతాయి సో ఇంకేందుకు ఆలస్యం హరియప్ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఇంకా పూర్తి వివరాలకు ఇంకా పూర్తి సైట్ విజిట్ చేయడం కోసం కింద స్క్రీన్పై కానీ డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి మీరు ఏ వస్తువు ఉన్నా సెకండ్ హ్యాండ్ అవుతుంది కానీ భూమి మాత్రం ఎప్పుడు ఎవరికి పెరుగుతూనే ఉంటుంది భూమిని నమ్మిన వాళ్ళు లేదా కొన్న వాళ్ళు ఎప్పుడూ బాగానే ఉంటారు సో హరియప్ ఈరోజే మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకోండి పిల్లలు పెరిగేసరికి వాటితో పాటు భూమి కూడా వె భూమి వ్యాల్యూ పెరుగుతూ ఉంటుంది సో చాలామంది ఇమీడియట్గా రాలేని వాళ్ళు లైక్ ఎన్ఆర్ఐస్ కానీ వేరే స్టేట్స్లో వాళ్ళు కానీ చాలా మంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు ఎందుకంటే మన దగ్గర బుక్ మై షో లాగా రెడ్ బస్ లాగా ఆన్లైన్ అవైలబులిటీ ఉందన్నమాట లింక్ సో మీరు చాలామంది గూగుల్ మ్యాప్ లొకేషన్ తెప్పించుకొని ప్లాట్స్ ఆన్లైన్ అవైలబుల్ లింక్ తెప్పించుకొని ఇంకా డౌట్ ఉన్న వాళ్ళు సైట్ ఇన్ఛార్జ్ వీడియో కాల్ ద్వారా చూసి మరీ సైట్ బుక్ చేసుకుంటున్నారు సో అడ్వాన్స్ బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి ప్రీవియస్ ప్రాజెక్ట్లో ప్లాట్ తీసుకున్న వాళ్ళు లేదా రిఫరెన్స్ వాళ్ళ రిఫరెన్స్ వాళ్ళ బంధువులు లేదా కొత్త వాళ్ళైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీడియోలో ప్రాజెక్ట్ వీడియోలు తెప్పించుకొని లొకేషన్ తెప్పించుకొని ప్రజెంట్ ఒక పదివేల రూపాయలతో బుక్ చేసుకొని మిగతాది భూమి పూజ రోజు కానీ లేదా గ్రాండ్ లాంచింగ్ కానీ వచ్చి మిగతా పేమెంట్ అలాట్మెంట్ యాభై వేలు కట్టి లేదా ఫుల్ పేమెంట్ స్పాట్ పేమెంట్ చేసి రీషేంజ్ చేసుకుంటారు అంటే ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటే మూడు రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ వన్ వచ్చేసి లాంచింగ్ ఆఫర్లో గజం ఆరు వందల అరవై ఆరు రూపాయలది అంటే ఆరు వందల ఐదు గజాలు నాలుగు లక్షల భూమి ప్రజెంట్ ఆరు గజం ఆరు వందల రూపాయలు చొప్పున మూడు లక్షల యాభై వేలకే వస్తుంది అంటే యాభై వేల రూపాయలు స్పాట్ బెనిఫిట్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి నచ్చిన ఫేసింగ్ నచ్చిన కార్నరు ఇనిషియల్ మనం స్టార్టింగ్లో తీసుకునే అవకాశం ఉంది థర్డ్ బెనిఫిట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు ఫ్రీ ఇస్తున్నాము స్పాట్ పేమెంట్ చేసిన వాళ్ళకి సో చివరిగా కస్టమర్లాగా ఆలోచించినట్లయితే అన్ని డెవలప్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే కొంటారు కానీ విజన్తో ఇన్వెస్టర్ ఆలోచించినట్లయితే ఈరోజు ఏం డెవలప్మెంట్ లేకపోయినా భవిష్యత్తులో పై అన్ని కారణాల వల్ల డెవలప్మెంట్ బాగా అవుతుందనే ఒక ఇన్వెస్టర్ విజన్తో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది సో చాలామంది అనుకుంటుంటారు ఇప్పటికే చాలా రేట్లు పెరిగిపోయినాయి ఇదే ఒక ఐదు పది సంవత్సరాల ముందు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే బాగుండేదని ఇప్పుడు కూడా ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకో ఐదు పది సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇదే విధంగా ఆలోచించి బాధపడాల్సి వస్తుంది సో మంచిగా ఆలోచించి ఈరోజే మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్